Magic kitchen. Prized from Mama's cookie. Special to Naughty kitchen. Hi friends, welcome to Naughty kitchen. Prized from Mother's making. Special to daughter's home kitchen. The kitchen lo mana ee roju tayar chesukoboyedi prinky prawns. What is this? Prinky prawns. Naaku English raadu. Prinky prawns. కార్యక్రమంలో ఎండు రొయ్యలు టమాటా పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం. ఆనియన్స్, రెండు టమాటాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, చింతపండు, కొత్తిమీర, ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, కారం, పసుపు, ఇంకా ఎండు రొయ్యలు. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని తయారీ విధానం చూసే ముందు మన ఇంట్లో ఒకసారి చూసేద్దాం. ఎండు రొయ్యలు టమాటా పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఇలా ఒక గిన్నె పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని మన ప్రింకీ ప్రింకీ ఫ్రాన్స్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాము. ప్రింకీ ప్రింకీ ఫ్రాన్స్ కార్యక్రమంలో 2000 టమాటా పులుసు. కళాయి బాగా వేడెక్కిన తర్వాత ఇవన్నీ చూడండి, ఏమాత్రం తడి లేకుండా ఇలా కళాయి బాగా వేడెక్కాలి. అప్పుడు ఇందులో 2 స్పూన్ల ఆయిల్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. టమాటా తీసుకుని ఉల్లిపాయలను బాగా పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగేలోపు మనం ఇందులోకి ఎండ్రాయలు ఉన్నాయి కదండి అందులో నీళ్ళు వేసి కొద్దిగా 5 నిమిషాలు నానబెట్టుకుని కడుక్కోవాలి. ఆనియన్స్ ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఎండ్రాయలను వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత వాటిని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి నూనె, ఉప్పు, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. ఇవి ఇలా పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలండి 1-5 నిమిషాలు. ఇలా మగ్గిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసుకుని బాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇదిలో 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో నీళ్ళు వేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసి ఈ ఉల్లిపాయ టమాటా అంతా బాగా ఉడికేంత వరకు ఉంచుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి ఇవన్నీ చింతపండు ముందుగానే కడుక్కుని పెట్టుకుని అవి ఇందులో ఇలా బౌల్లో వేసుకుని నీళ్ళు పోసి నానబెట్టుకోవాలండి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే టేస్ట్ చూసుకొని మళ్ళీ ఉప్పు వేసుకోవాలి. తర్వాత గుజ్జుని ఇలా వేసుకోవాలండి. టేస్ట్కి సరిపడ పులుపు వేసుకోండి. అన్నీ వేసిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఇలా కొత్తిమీర వేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన ప్రింకీ ప్రింకీ ఫ్రాన్స్ ఎండు రొయ్యల టమాటా పులుసు రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన ప్రింకీ ప్రింకీ ఫ్రాన్స్ వారి ఎండు రొయ్యల టమాటా పులుసు రెడీ అయింది. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.